అత్యంత వెనుకబడిన అనంతపురం జిల్లాలో మరో భారీ పరిశ్రమ ఈరోజు తమ కంపెనీ పనులకు శ్రీకారం చుట్టింది వీరవాహన ఉద్యోగ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక ఎలక్ట్రిక్ బస్సుల తయారీ కంపెనీ ఈరోజు భూమి పూజ చేసి తమ పరిశ్రమ పనులను ప్రారంభించింది ఈరోజు ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఎందుకనంటే జస్ట్ త్రీ త్రీ అండ్ హాఫ్ మంత్స్ క్రితమే వీరవాహన ఉద్యోగ ప్రైవేట్ లిమిటెడ్కి ప్రభుత్వానికి ఎంవోయూ జరిగింది వీళ్ళ కంపెనీని అక్కడ ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కూడా నూట ఇరవై నూట ఇరవై ఎకరాల ల్యాండ్ ఇచ్చింది అండ్ అదే సమయంలోనే కంపెనీ కూడా ప్రభుత్వానికి ప్రామిస్ చేసింది సంవత్సరానికి మూడు వేల బస్సులు ఐ మీన్ ఉత్పత్తి చేయడమే ధ్యేయంగా మా ఈ యూనిట్ పనిచేస్తుంది అని రెండున్నర సంవత్సరాలలో తాము పూర్తి స్థాయిగా పూర్తి స్థాయిలో తమ ఉత్పత్తి ప్రారంభమవుతుంది అని ఇప్పటి నుంచి వ వన్ అండ్ హాఫ్ ఇయర్లో కానీ ఇక్కడ నుంచి తయారైన బస్సు అనేది రోడ్డు మీదకి తీసుకొని వస్తాము అని ప్రత్యక్షంగా మూడు వేల మందికి పరోక్షంగా పదివేల మంది వరకు ఇక్కడ ఉపాధి లభించబోతుంది అని అండ్ ఈ కంపెనీకి సంబంధించిన కొన్ని సబ్సిడరీ పార్ట్స్ ఏవైతే ఉంటాయో దీనికి సంబంధించిన పరిశ్రమకు కూడా ఇక్కడే పెడతాము అని చెప్పి కంపెనీ మాటిచ్చింది ఎంఓ జరిగే ఇవన్నీ కూడా జరిగే సో ఇలా జరిగిన వెరీ షార్ట్ పీరియడ్లోనే కంపెనీ కూడా తమ పనులకు తమ పరిశ్రమకు సంబంధించిన పనులకు అయితే శ్రీకారం చుట్టింది జనరల్గా మనం చాలాసార్లు వింటూ ఉంటాం భూమి తీసుకున్నారు కానీ ఆ భూమిని వాళ్ళ అవసరాల కోసం వాడుకుంటున్నారు భూమిని బ్యాంకులో తనాఖా పెట్టి ఆ డబ్బులు తీసుకొని మరీ అవసరాలకు వాడుకుంటుంటారు సంవత్సరాలు సంవత్సరాలు కలిసినా కానీ పనులు ప్రారంభించారు ఇటువంటివి చాలా ఎక్కువగానే వింటూ ఉంటాం మరి ఇంత అదే అంటనే ఈ కంపెనీ ఒక ఇంత ఇంట్రెస్ట్గా త్వరగానే పనులు అయితే ప్రారంభించింది అనంతపురం జిల్లా సోమందేపల్లె మండలం పేటకుంట దగ్గర ఆ పనులు అనేవి ప్రారంభమయ్యాయి ఇప్పటికే అనంతపురంలో కియా కార్ల కంపెనీ కూడా తమ కార్యకలాపాలను బ్రహ్మాండంగా సాగిస్తూ ఉంది అండ్ ఇప్పుడు ఇది కూడా మరో బస్సుల తయారీ కంపెనీ దాదాపు వెయ్యి కోట్ల పెట్టుబడి పెట్టబోతున్నారు ఇది కూడా ఇక్కడ వెనకబడిన అనంతపురం జిల్లాకి రావడం ఇవన్నీ కనుక అంటే అనంతపురం జిల్లాలో ఒక ఆటో పరిశ్రమ ఏదైతే ఉంటుందో ఆటో ఐ మీన్ ఈ దీనికి సంబంధించిన ఆటోమొబైల్ పరిశ్రమ దీనికి సంబంధించి అక్కడ ఉన్న అవకాశాలు ప్రభుత్వం మరింతగా కనుక ప్రోత్సహించగలిగితే ఎందుకంటే ఎవరిని అడిగినా కూడా చెబుతారు నాకు తెలిసి దేశంలోనే అత్యంత వెనకబడిన జిల్లాలలో టాప్ లిస్టు తీసుకుంటే అనంతపురం కూడా ముందు వరుసలోనే ఉంటుందేమో అక్కడ పారిశ్రామికంగా ఎంత అభివృద్ధి చెందితే అక్కడి ప్రజలకు అంత మేలు కూడా సో ఏది ఏమైనా ఈ కంపెనీ కార్యకలాపాలు అక్కడ ప్రారంభించడం అనేది ఒక ఇంత ఆనందించదగ్గ విషయమే వాళ్ళు అనుకున్నట్లు సరే కొన్ని రోజులు అటు ఇటు అయినా కనుక వాళ్ళు ప్రభుత్వానికి మాటిచ్చిన ప్రకారం వాళ్ళ పనులు కనుక శరవేగంగా సాగి వాళ్ళ యూనిట్ అంటే వాళ్ళ కంపెనీ బస్సులు కనుక వీళ్ళతో రోడ్డు మీద కనుక వచ్చి ఆ యూనిట్ నుండి సో తద్వారా వీళ్ళంతా ఎక్కువ మందికి ఉపాధి జరిగి ప్రత్యక్షంగా పరోక్షంగా ఆ జిల్లాలో కొంత ప్రాంతమైన అంటే ఆ చుట్టుపక్కల ప్రాంతమైన కనుక డెవలప్ అయ్యే పరిస్థితి ఉంటుంది వీటిని చూసి మరి ఇంకేమైనా ఆటోమొబైల్ పరిశ్రమ లాంటివి ఏమైనా వచ్చినా తదుపరి ఇంకెక్కడైనా ఇంకా కొంచెం ఏరియా అక్కడ డెవలప్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి ఏది ఏమైనా కంపెనీనే తమ కార్యకలాపాలు ఏదో ప్రారంభించడం అభినందనీయం అండ్ వాళ్ళ కంపెనీ కార్యకలాపాలు బాగా సాగాలి అని చెప్పి మనం కూడా మనస్ఫూర్తిగా విశ్వసి చేస్తూ లైక్ శుభాకాంక్షలు చెబుతాం